నమస్కారం అండి, వీణా ఆనంతుల ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. దివాళీ సెలబ్రేషన్స్తో 150 వీడియోస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంతవరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక దీప్ అనగా దీపము, ఆవలి అనగా వరుస, దీపావళి అనగా దీపాల వరుస అనే అర్థం. దీనినే దీపోత్సవం కూడా అంటారు. మనలోని చీకటిని పారద్రోలి జీవితంలో వెలుగులు నింపుకునేందుకు చిహ్నంగా జరుపుకునే పండుగ దీపావళి. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు నరకాసురుని ఆగడాలు సత్యమించడంతో సత్యభామ సమేతుడే నరకాసురుని సంహరిస్తాడు. అప్పుడే లోకంలో ప్రజలు ఆనంద దీపాలు వెలిగిస్తారు. ఆ రోజే దీపావళి అని కూడా చెప్తారు. అలాగే మేము కూడా మా ఇంట్లో ఆనంద దీపాలు వెలిగించామండి. ఇంటిని మంచిగా దీపాలతో డెకరేట్ చేసుకొని మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నాము. తర్వాత యుద్ధం చేసి వచ్చిన దేవతలకు ఆరతి ఇచ్చి ప్రజలు స్వాగతం పలికేవారంట. అలాగే మా ఇంట్లో కూడా మగవారికి మేము ఆరతి ఇస్తామండి. అయితే మా అమ్మవాళ్ళేమో మార్నింగ్ చాకలి వాళ్ళతో ఇప్పిస్తారు, కానీ మా ఇంట్లో మాత్రం మేమే ఆరతి ఇస్తాము. తర్వాత ఇంట్లో అంటే మా ఇంటి బిల్డింగ్కి మొత్తం లైట్స్ తోటి పెట్టించామండి. చూడండి ఎంత బాగుందో మా ఇల్లు, లైట్స్ తోటి దీపాలతోటి చాలా వెలిగిపోతుంది. తర్వాత నేను దీపావళి సెలబ్రేషన్స్ ఇంట్లో చాలా డెకరేట్ చేశానండి. అంటే అమ్మవారిని స్వామిని దీపాలకే చీర కట్టి డెకరేట్ చేశాను. తర్వాత ఒక చిన్న ఫ్లోరల్ డెకరేషన్ని మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నా దగ్గర వెండి దీపాలు ఉన్నాయి, కొంచెం హైట్ ఉన్నాయి. ఒక సూది దారం తీసుకొని కింద గులాబీ ఆకు, తర్వాత గులాబీ పువ్వు గుచ్చుకోవాలి. తర్వాత లైన్గా లిల్లీ పువ్వులని మనము దీపాల హైట్ చూసుకొని గుచ్చేసుకోవాలి. చూడండి ఇట్లా మనం దీపాల హైట్ చూసుకొని ఇలాంటివి ఒక 4 మనం చేసుకోవాలి. అన్నీ కలిపి ఒక 3 వేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా. వీటన్నిటి కలిపి ఒక 3 వేసేసుకొని దీపాల పైనుంచి మనము ఇట్లా హ్యాంగ్ చేయాలన్నట్టు. ఇది దీపావళి పండగకే కాకుండా మనం ఎప్పుడైనా ఇంట్లో పూజలు ఏదైనా శుభకార్యాలు లేనప్పుడు దీపాలను ఇలా డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత దీపాలు పెట్టే ప్లేస్లో నేను అంటే బత్తులు పెట్టే ప్లేస్లో నేను గులాబీ పూలతోటి డెకరేట్ చేశాను. దీపాలు ఎంత అందంగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. డెకరేషన్ మన క్రియేటివిటీని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. తర్వాత ఈ దీపాలకి కింద మనం ఎక్కడైతే దాన్ని ప్లేస్ చేస్తున్నామో అక్కడ పెట్టి కింద చుట్టూ కూడా గులాబీ పూలతోటి నేను డెకరేట్ చేశాను. ఇక్కడ దీపాలకి పంచకట్టుడు, తర్వాత దీపానికి చీరకట్టుడు నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. నేను దీపావళి సెలబ్రేషన్స్ కోసమే ఈ డెకరేషన్ అంతా చేశానండి. తర్వాత చీరగట్టిన దీపానికి బత్తులు వేసి వెలిగించాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ ఫ్లోరల్ డెకరేషన్ కూడా నేను అరటికొమ్మ డెకరేషన్ కూడా మీకు చూపించాను కదా, పంచగట్టుడు చూడండి ఎంత బాగున్నాడో, స్వామియే అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. చూడండి దీపోత్సవం. తర్వాత కృష్ణుడు కూడా నేను బంతిపూల మాల వేశాను. ముందు చిన్న దీపాలు వెండివి పెట్టాను, తర్వాత పక్కన ఇంకో 2 దీపాలు పెట్టాను, దానికి కూడా రోజెస్ పెట్టి అలంకరించాను. తర్వాత ఒక ప్లేట్లో రోజ్ పెటల్స్ వేసి మధ్యలో 4 దీపాలను వెలిగించాను. పంచగట్టుతో స్వామివారు, చీరకట్టుతో అమ్మవారు, మధ్యలో కృష్ణుడు, ఎంత అద్భుతంగా ఉంది కదా. నాకైతే కన్నులు సరిపోలేదండి, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఫ్రెండ్స్ మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో పెటల్స్ మధ్యలో దీపాలు, చాలా బాగుంది. ఆ ఫ్లోర్ అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా కనబడుతుంది అరటి కొమ్మలది. తర్వాత ఇంటి ముందు మేము మతాబులు కూడా కాల్చామండి. చూసారా బిల్డింగ్ లైట్లతోటి
దీపాలతోటి మా ఇల్లైతే వెలిగిపోతుంది, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ దివాళీ.